తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలని ఆసక్తితో ఉన్నారు కానీ ఆ మాట ఎత్తడానికి జంకుతున్నారట ఇందుకు అగ్రనేత ఇస్తున్న ఝలక్లే కారణమట అది తెలిసినప్పటి నుంచి టీ కాంగ్రెస్ నేతలు హడలెత్తిపోతున్నట్లు సమాచారం తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది గడిచిన వారం రోజులుగా రాహుల్ గాంధీతో పాటు కలిసి యాత్రలు నడవాలని నాయకులు పోటీ పడుతున్నారు అయితే పార్టీ కీలక బాధ్యతల్లో వారికి ఆ ఛాన్స్ దక్కుతోంది అనుబంధ సంఘాల నాయకులు కూడా అగ్రనేతను కలిసి పలు విషయాలు మాట్లాడుతున్నారు అయితే ఇటీవల పాదయాత్రలో పార్టీ నాయకుడికి ఎదురైన అనుభవాన్ని చూసి మిగిలిన వాళ్లు జంకుతున్నారట రాహుల్ గాంధీ ఏం అడుగుతారో ఆయన ప్రశ్నలకు ఏం చెప్పాలో అని భయపడుతున్నట్టు తెలుస్తోంది పార్టీలో అనుబంధ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న ఓ నాయకుడు ఇటీవల రాహుల్ గాంధీతో పాదయాత్రలో పాల్గొన్నారు అందరూ మర్చిపోయిన మరియమ్మ లాకప్ డెత్ కేసును ప్రస్తావించారట అగ్రనేత ఆ కేసులో ఏం జరిగిందని ఆయన ఆరా తీశారు ఎస్ఐని జైల్లో వేశారా అని ప్రశ్నించారట దీంతో అక్కడే ఉన్న ఆ నాయకుడు కంగు తిన్నారట ఒక మనిషిని హత్య చేసిన ఎస్ఐ జైల్లో ఉండాల్సింది పోయి సస్పెన్షన్ తో సరిపెట్టారా హత్యానేరం కేసు పెట్టాలని ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయలేదని నిలదీశారట రాహుల్ రేపటి నుంచే ఆ అంశంపై ఆందోళనలు చేయాలని కాస్త గట్టిగానే చెప్పారట ఇలా రాహుల్ గాంధీ తనను కలిసినందరినీ తమ విభాగాలకు సంబంధించిన అంశాలతో పాటు కీలక విషయాలపై ప్రశ్నలు సంధిస్తున్నారట ఏం చెయ్యాలో దిశానిర్దేశం కూడా చేస్తున్నారట అయితే పార్టీ నేతలంతా మర్చిపోయిన మరియమ్మ కేసును రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవడంపై చర్చ మొదలయ్యింది ఆ ఘటన తర్వాత పాదయాత్రలో రాహుల్ తో కలిసి నడవాలని అనుకున్న నాయకులు ఆలోచనలో పడ్డారట ఏం అడుగుతారో తెలియక ఆచితూచి అడుగులు వేస్తున్నారట గతంలో రోడ్డెక్కి ఆందోళన చేసిన వారి గురించి ప్రస్తావిస్తూనే ఇప్పుడేమైందని నిలదీస్తున్నారట రాహుల్ పార్టీలో మరో అనుబంధ సంఘానికి చెందిన నాయకుడు పాదయాత్రలో పాల్గొంటే ఆయనకు కూడా ఇదే అనుభవం ఎదురైందట రైతులకు మనం ఏం చేస్తే బాగుంటుందని ప్రశ్నించారట ఏదో చెప్పబోతే అవన్నీ నాకు తెలుసు ఇంకేం చెయ్యాలో చెప్పాలని రాహుల్ గాంధీ తిరిగి ప్రశ్నించడంతో తడబడ్డారట ఆ నాయకుడు వెంటనే తేరుకొని అగ్రనేతకు కొన్ని అంశాలు వెల్లడించి అక్కడి నుంచి బయటపడ్డారట విషయం ఉంటే ఇబ్బంది లేదు ఆషామాషిగా ఉంటే రాహుల్ గాంధీతో చివాట్లు తప్పవనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లో ఉందట ఆయన ఏమడుగుతారో తెలియదు సమాధానం సంతృప్తికరంగా లేకపోతే మైనస్ మార్కులు పడతాయని ఆందోళన చెందుతున్నారట ఆ కారణంగానే పాదయాత్రలో రాహుల్తో కలిసి నడిచేందుకు జంకుతున్నారట